యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో మన కాపరి అనేటువంటి పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. 95వ కీర్తన 6వ చరణం ప్రకారము, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మన ప్రేమగల కాపరి, మరియు మనము ఆయనకు ప్రియమైన వారము. దేవుడు మన కోసం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాడు. మరియు ఒక గొర్రెల కాపరి తన మందను గురించి జాగ్రత్త కలిగి ఉన్నట్లే దేవుడు మన పట్ల తన ప్రేమ ద్వారా సమృద్ధిని దయచేస్తాడండి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ భద్రపరుస్తూ రక్షిస్తాడు, మరియు మనలను సరైన దిశలో నడిపిస్తాడు. కష్ట సమయాల్లో మనం పొందవలసిన ప్రేమ, సౌకర్యం మరియు బలాన్ని మనకు అందించడానికి ఆయన మనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ దేవుడే మన ఏకైక కాపరి, ఆయన పాలించే ప్రజల మనము. దేవుని మార్గదర్శకత్వాన్ని విశ్వసించాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టడు. మనలోని కొరత సమృద్ధిగా మారాలంటే ఈరోజు మనం ఆయనపై ఆధారపడవచ్చు. దేవుని శాశ్వతమైన ప్రేమకు, కృపకు మనము కృతజ్ఞతలు తెలుపుదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆయనే మన కాపరి అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.